ఆసియా కప్ 2022లో మొదటి మ్యాచ్ నుంచి కూడా పేలవంగమైన ప్రదర్శన చేసిన శ్రీలంక అంచులంచులుగా ఎదుగుతూ పాకిస్తాన్ లాంటి పటిష్టమైన జట్టును కూడా చిత్తుగా మట్టి కరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఘోర పరాజయాన్ని తనకు చవి చూపించింది. ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన బాబర్ అజమ్ మాట్లాడుతూ కొద్దిగా భావోద్వేగానికి లోనయ్యాడు. అసలు ఇంతకీ ఏమన్నాడంటే, మొదటిగా శ్రీలంకకు కంగ్రాచులేషన్స్, వాళ్ళు చాలా అద్భుతమైన క్రికెట్ ఆడారు. మేము వాళ్ళని మొదటి 8 ఓవర్లు చాలా ఎక్కువగా వాళ్ళ మీద మేము ఆధిపత్యం చెలాయించాం, కానీ రాజపక్ష అలాగే వనిందు హసరంగ పార్ట్నర్షిప్ నిజంగా మా పతనాన్ని శాసించింది. వాళ్ళిద్దరి వల్ల మేము ఈరోజు ఈ ఓటమిని చవి చూసామని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా దుబాయ్లో ఎప్పుడూ కూడా వికెట్ అనేది చాలా ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఎక్కువగా చెప్పాలి అంటే మనం అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. భారత్తో జరిగిన మ్యాచ్లో కూడా మేము ఇటువంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసాం, కానీ అప్పుడు మేము శ్రీలంక జట్టు స్థానంలో ఉండగా భారత్ మా స్థానంలో ఉంది. కానీ T20 ఫార్మేట్లో ఎప్పుడు ఏది మారిపోతుందో మనం చెప్పలేం. అలాగే ఈరోజు ఫైనల్లో కూడా జరిగిన విషయం ఇదే. మేము ఏ 23 పరుగులతో అయితే తేడాతో అయితే ఓటమి పాలయ్యామో అదే 20 పరుగులు మేము ఎక్స్ట్రా చేయలేకపోయాం. ఎందుకంటే మా బ్యాట్స్మెన్స్కున్న సత్తా ప్రకారం చూసినట్టయితే 20 పరుగులు ఇంకా చాలా సునాయాసంగా చేయొచ్చు, కానీ మేము చాలా మంచి ఆరంభాన్ని అయితే ఇచ్చాం కానీ ముగింపును ఇవ్వలేకపోయాం. కానీ మేము ఈ ఆసంతం, ఈ టోర్నమెంట్ అంతా కూడా చాలా మంచి పాజిటివ్స్ అన్నీ తీసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే ఈ ఫైనల్ మ్యాచ్లో మాత్రం మేము ఎందుకో రాణించలేకపోయాం. ఎందుకంటే మా ఫీల్డింగ్లో కూడా చాలా లోపాలున్నాయి, బ్యాటింగ్లోనూ లోపాలున్నాయి, కానీ మేము బౌలింగ్ పరంగా చాలా బాగా బౌలింగ్ చేశాం. రిజ్వాన్, నజీమ్, నవాజ్ మా జట్టుకున్న వాళ్ళు ఒక ఆయువు పట్టు లాంటి వాళ్ళని చెప్పచ్చు. ప్రతి మ్యాచ్ అంటే కింద పడతాం, పైకి లేస్తాం, మళ్ళీ కింద పడతాం, బట్ మేము ఎక్కువగా మిస్టేక్స్ చేయకుండా ఓటమి పాలు అవుదామా, ఓటమి పాలైనా తక్కువ మిస్టేక్స్ చేయాలని అనుకున్నాము. కానీ ఈసారి మాత్రం బ్యాటింగ్లోనూ ఫీల్డింగ్లోనూ చాలా తేలిపోయాం. బహుశా ఈ విభాగాల్లో మేము మెరుగుపడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ బాబర్ అజమ్ ముగించాడు.